సో హైదరాబాద్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతామని మీరు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తిరగలేకపోతా ఉన్నావు? భారతీయ జనతా పార్టీ తిరుగుతున్నాం మనం, ఎక్కడ అవసరం ఉందో అక్కడ తిరుగుతున్నా. ఇంకా బాధ్యత పెరిగినప్పుడు ఇంకా తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు తిరుగుతాం. సో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా టచ్లో ఉన్నారా సార్? చాలా మంది టచ్లో ఉన్నారు. ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు మరి? సందర్భం వచ్చింది జరుగుతారు. సో మీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడే జాయినింగ్ సంబంధించి అడ్డుకుంటున్నారు. సో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అని చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. కాకపోతే అడ్డుకుంటే ఎవరు, జాతీయ పార్టీ ఇట్లా అడ్డుకుని ఉండదు. తాత్కాలికంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అడ్డుకునేది మాత్రం ఇక్కడ సాగదు. సో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పటికి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అడిగి ఉన్నారా? అందరూ చూస్తారు మాకు. సో మొత్తం మీదకి భారతీయ జనతా పార్టీ అధికారాలకు రావదండి ఒక గర్వంగా చెప్పగలుగుతారా? 100%. ఎలా సాధ్యమైతే టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు మీకు తెలుసు, ఇబ్బంది ఎన్ని చేసిన హైదరాబాద్, హైదరాబాదే సజీవ సాక్ష్యం. ఎన్నెన్ని రకాల వెకిలి చేష్టలు చేసిండో, అసహించుకునే పనులు చేసిండో, అవన్నిటిని తొక్కిపడేసే కదా గెలిపించిండు. రేపు కూడా 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా అభ్యర్థులు పెడుతుంది, గెలుస్తుంది. సో రీసెంట్గా మీరు ఒక ప్రసంగంలో కూడా చెప్పారు, అందరినీ కలుపుకొని పోవాలని కామెంట్ చేశారు కదా, సో ఎవరిని ఉద్దేశించి మీరు ఆ కామెంట్ చేశారు? అందరూ, కింది స్థాయి నుంచి మొదలుపెట్టి పై స్థాయి వరకు ఎక్కడ కూడా, గ్రామ లెవెల్లో గ్రామంలో లీడరు, మండల లెవెల్లో మండల లీడరు, జిల్లా లెవెల్లో జిల్లా లీడరు, అందరూ కలుపుకొని పోతే తప్ప, కలిసి కట్టుగా పనిచేస్తే తప్ప ఫలితం రాదు. సో ఎక్కడో లోపం ఉంటుందని ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి ఏమైనా మీ పార్టీలో కనిపి పార్టీలో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ దిశానిర్దేశం చేసినప్పుడు ఇట్లాంటి విషయాలు చెప్తూ ఉంటారు, అది కాంట్రవర్సీ ఇష్యూస్ కాదు,